నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అనేది అన్ని విషయాలలో పనికిరాదు. కొన్నిసార్లు చిన్నపాటి నిర్లక్ష్యానికే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈనాడు ప్రభుత్వ రంగ సంస్థలలో విద్య, వైద్య, సాంఘిక, సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగాలలో నిర్లక్ష్యం పేరుకొనిపోయింది. దానివల్ల ఎంతోమంది అమాయకులు బలి అవుతూ ఉన్నారు. మనందరం కూడా ఇలాంటి నిర్లక్ష్యానికి అప్పుడప్పుడు బలై ఉండి ఉంటాం. ఈనాడు యేసు ప్రభు పరిసయ్యుల యొక్క నిర్లక్ష్యానికి వారిని హెచ్చరిస్తూ ఉండటాన్ని చూస్తూ ఉన్నాం. పరిసయ్యులు ఆచారాలు, సాంప్రదాయములు, నెపంతోనే అమాయకులైనటువంటి ప్రజలను దోపిడి చేస్తూ ఉన్నారు. వారిని దోచుకుంటూ ఉన్నారు, వారిని హింసిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని చేరకుండా దేవాలయ ద్వారాలని అడ్డుగా మూసివేస్తూ ఉన్నారు అని ఆయన వారిని నిందిస్తూ ఉన్నారు. మీరు నిర్లక్ష్యమే వారిని దేవునికి దూరంగా చేస్తూ ఉన్నది అని పరిసయ్యులను నిందిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవాలయములో అగ్రాసనాలను కోరుకుంటూ ఉన్నారు. ప్రార్థనా మందిరములో ఆసనాలను కాంక్షిస్తూ ఉన్నారు. దేవాలయానికి 10వ వంతు తీసుకొని రావాలి అని ప్రజలని హింసిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నది ఏమిటి అంటే, నిష్కామ కర్మ అని అంటూ ఉన్నాడు. ఎలాంటి ఫలితం ఆశించకుండా నీవు పని చేయాలి అని ఆయన అంటూ ఉన్నాడు. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చిన్న పనికి భారీగా లాభాన్ని ఆశిస్తూ ఉన్నారు, ప్రజల నుండి దోపిడీ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే వారి యొక్క ఆలోచనలు దుర్మార్గంగా ఉన్నాయి, దైవరాజ్యానికి ప్రజలని దూరం చేసేటటువంటివిగా ఉన్నాయి అని దేవుడు, క్రీస్తు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నారు. వారిని తప్పుపడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకు, మీరు చేసినటువంటి ప్రతి క్రియకు దేవుని యొక్క తీర్పు మీకు ఉండబోతూ ఉన్నది అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మంచి పని చేస్తూ కూడా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నారు ఈ పరిసయ్యులు. ఈ విధంగా ప్రజల యొక్క ఆధ్యాత్మికతను, ఆధ్యాత్మిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నందుకు పరిసయ్యులను ప్రభు, మీరు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు అని వారిని దూషిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో మనందరం కూడా ఆలోచించుకుందాం. ఒక తండ్రిగా మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? ఒక ఉపాధ్యాయుడిగా మనకివ్వబడినటువంటి పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? మనకివ్వబడినటువంటి మందను ఒక గురువుగా నిర్లక్ష్యం చేస్తూ తప్పుడు మార్గంలో ప్రయాణించేటటువంటి విధంగా చేస్తూ ఉన్నామా? మన నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఆధ్యాత్మికంగా భారీ మూల్యాన్ని చెల్లించి పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారా? వీరందరి నిర్లక్ష్యానికి మనం బాధ్యులమవుతూ ఉన్నాం. కాబట్టి ఆత్మపరిశీలన చేసుకుందాం, నిర్లక్ష్యాన్ని వదులుదాం, దేవుడిచ్చినటువంటి దైవరాజ్యాన్ని పొందుదాం, ఆయన రాజ్యంలో సంతోషిద్దాం, ఆనందించుదాం. ఆమేన్.